कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमंदारं श्रीनिवासमहं भजे। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय राम जय जय राम। अन्नमय रामसंकीर्तनलो ओक विशिष्टमैनटुवंटि रामतत्वान्नि आविष्करिंचे कीर्तन। రాముడు లోకాభిరాముడు ఇందరికి రక్షకుడు, ఈతని తెలుసుకొలువరు. కామిత ఫలదుడు, చరాచరములకు కర్తయైన సర్వేశ్వరుడితడు రామచంద్రమూర్తి. కామిత ఫలదుడు, ఎవరు ఏది కోరుకుంటే అది ఇచ్చేవాడు. రామ ఉపాసన కోరుకున్నవన్నీ ఇస్తున్నది, అన్ని కోరికలు దాటిన మోక్షాన్ని కూడా ఇస్తున్నది. ఈ రాముడు చరాచరములకు కర్తయైన సర్వేశ్వరుడు, సర్వ జగత్తుకి ఇతడు కర్త. ఇది వాల్మీకి స్పష్టముగా చెప్పినటువంటి అంశమే. అందు సర్వజగత్తుకి కర్త అయినటువంటి పరమాత్మ. అందుకే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే అని మాట అంటారు. వేధసే అంటే సృష్టికర్త అని అర్థం. ఈ చరాచరాత్మకమైన సృష్టి అంతటికి కర్త ఇతడు. తలప దశరథుని తనయుడట, తానే తారక బ్రహ్మమట. వెలయ మానుషపు వేషమట, వెగటు హరువిల్లు విరిచెనట. అలరగ తానొక రాజట, పాదాన అహల్య శాపము మన్పెనట. సొలవక దైవిక మానుష లీలలు చూపుచు మెరసి చూడరో ఇతడు. ఈ చరణంలో ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నారు. దైవిక మానుష లీలలు చూపుచు. రామావతారంలో దైవికమైన మానుషమైన రెండు లీలలు కలిసి వెళుతూ ఉన్నాయి. ఆ మానుషమైన లీల బట్టి ఇతడు ఆదర్శ మానవుడు నమస్కరిస్తున్నాం. దైవికమైనటువంటి క్రియ బట్టి ఇతడు ఆరాధ్య దైవము అని ప్రార్థన చేస్తున్నాం. ఈ రెండూ చూపిస్తున్నాడు ఇక్కడ. తలప దశరథుని తనయుడట, చూస్తే దశరథుని పుత్రుడిగా కనిపిస్తున్నాడు. ఇది మానుషత్వం. తానే తారక బ్రహ్మమట, నిజానికి ఇతడు తారక బ్రహ్మస్వరూపుడు. అనగా మోక్షకారకమైన ఓంకార వాచ్యమైన పరమాత్మ. ఇది తారక బ్రహ్మమంటే సాక్షాత్తు పరమాత్మయే. అందుకు దశరథ తనయుడు ఇతడే తారక బ్రహ్మము. ఎందుకంటే ఏ మంత్రానికి లేనటువంటి ఒక విశేషం ఉన్నది రామమంత్రానికి, తారక మంత్రము అని పేరు. అందుకే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అన్నాడు రామదాసు. అందుకే తారక మంత్రము రామనామం. ఆ మంత్రము ద్వారా ప్రతిపాదింపబడే తారక బ్రహ్మము రామచంద్రమూర్తి. అందుకే దశరథ తనయుడైనప్పుడు మానుషత్వము, తారక బ్రహ్మమన్నప్పుడు దైవత్వము. ఇక వెలయ మానుషపు వేషమట, వెగటు హరువిల్లు విరిచెనట. పోని రావుడు మనుష్యుడే అందామా అంటే శివధనుర్భంగం చేయడంలో ఇతడు మానవుడు కాడని తెలిసిపోయింది. ఎందుకంటే మానవులైతే శివుని ధనస్సును విరవలేరు, ఇతడు నారాయణుడే. అందుకు మానుషపు వేషంలో వచ్చాడు అక్కడి వరకు, ధనుస్సు వరకు. కానీ ధనుస్సు విరిచేటప్పుడు తనలో ఉన్న నారాయణత్వాన్ని బయటపెట్టాడు. అలరగ తానొక రాజట, పాదాన అహల్య శాపము మాన్పెనట. జగత్తును ఆనందింపజేసే ఒక రాజు అందామా అంటే, ఒక రాజే అయితే రాజు పాదం తగిలితే ఒక రాయి స్త్రీగా మారగలదా? ఇది ప్రస్తావన. ఈయన రాజుగా నడయాడుతున్నాడు, కానీ పాదం తగిలి అహల్య యొక్క శాపం పోయింది. అంతవరకు శిలా తపస్విగా ఉన్నటువంటి అహల్యాదేవి ఒక్కసారి స్త్రీ రూపం ధరించింది అంటే మామూలు రాజుపాదం తాకితే అలా మారుతుందా? అతడు పరమాత్మ గనుకనే ఆమె శాపం నుంచి బయటపడింది. అందుకే రాజుగా కనబడ్డాడు, పరమాత్మగా శాపమోచనం కలిగించాడు. ఇలాగా మూడు లీలల్ని ప్రస్తావన చేసి సొలవక దైవిక మానుష లీలలు చూపుచు మెరసే చూడరో ఇతడు. అందుకే రామచంద్రమూర్తి అవతారము దైవిక మానుష లీలల యొక్క కూర్పు. ఇది అన్నమయ్య చేసిన వ్యాఖ్యానం. రామావతారాన్ని ఎలా చూడాలో చూపిస్తున్నాడు. అదేవిధంగా మరికొన్ని అద్భుతాలు వర్ణిస్తూ, జగతి వశిష్ఠుని శిష్యుడట, జటాయువుకు మోక్షమిచ్చెనట. అగచరులే తన సేనలట, అంబుది కొండల గట్టెనట. మగువు కొరకగానట, కమలాసును మనుమని రావణు చంపెనట. తగ లౌకిక వైదికములు నొక్కట, తానొనరించి చూడరో ఇతడు. ఇక్కడ తగ లౌకిక వైదికములు నొక్కట తానొనరించి. రామచంద్రమూర్తి ఒక లౌకికమైనటువంటి లీలను చూపిస్తూ వైదికమైనటువంటి తత్వాన్ని అందులో కలిపెట్టాడు. అందుకే రాముడు చేసిన ప్రతి లీలలో లౌకికమైన కార్యం కనబడుతోంది, వైదికమైన తత్వం అందులో అంతర్లీనంగా ఉన్నది. ఈ రెండు ఎలాంటి పాళ్లల్లో కలపాలో ఆయనకి తెలుసు. అందుకే తగ అనే శబ్దం ఇక్కడ ప్రయోగించారు.
తగ అంటే తగిన విధముగా లౌకిక వైదికములు నొక్కట తాను నరించి ఈ లౌకిక వైదికాలు ఎలా చేసాడు ముందుగా లౌకిక ధర్మము అంటే లోకంలో అనుసరించవలసిన ధర్మం ఒకటి ఉన్నది తాను సర్వజ్ఞుడైనప్పటికీ లోకములో నరుని వలె తిరుగుతున్నాడు గనక గురువు వద్ద చేరి విద్యను నేర్చుకున్నాడు అందుకే జగతి వశిష్ఠుని శిష్యుడట వశిష్ఠుని దగ్గర శిష్యుడిగా చేరి వేదములు ధనుర్వేదము ధర్మశాస్త్రము రాజనీతి శాస్త్రము అన్నీ నేర్చుకున్నాడు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడైనప్పటికీ అన్నీ నేర్చుకోవడంలో లౌకికమైన ధర్మాన్ని చూపించాడు అయితే ఈయన కేవలం ఒక గురువుకి శిష్యుడా అంటే తానే గురువై మోక్షం ఇచ్చినటువంటి వాడు అందుకే జటాయువుకు మోక్షం ఇచ్చానట జ్ఞానం నేర్చుకున్నాడు జ్ఞానఫలమైన మోక్షం తాను ఇచ్చాడు అలాగ రెండు పరస్పర విరుద్ధంగా కనబడుతున్నటువంటివే అగచరులే తన సేనలట అంబుది కొండల కట్టెనట నిజానికి అగచరులు అంటే కొండల మీద తిరిగే వారంటే వానరులు వానరుల్నే తన సేనలుగా చేసుకున్నాడు వానరులు అంటే అంత లెక్కించదగిన వారు కారు కదా అలాంటి వారిని తన సేనలుగా చేసుకుని వాళ్ళ చేత ఎంత ఘనకార్యం చేయించాడు అంబుది కొండల గట్టెనట లేకపోతే వానరు వల్ల అయ్యే పనా రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల రామనామ మహిమ వల్లే సేతుబంధనం జరిగింది అందుకే కేవలం కొండల మీద తిరుగాడే వానరుల్ని సేనలుగా చేసుకుని వారి చేత అంబుది కొండల గట్టెనట సముద్రమునందు కొండలతో సేతువుని నిర్మింపజేశాడు మగువ కొరకుగా నట కమలాసను మనుమని రావణు చంపెనట కేవలం ఒక స్త్రీ కోసం అంటే స్త్రీ అయిన సీతమ్మను రక్షించడం కోసం బయలుదేరినట్టు కనబడ్డాడు అది నెపం పెట్టుకుని చేసిన పని ఏమిటి అంటే కమలాసను మనుమని రావణు చంపెనట స్త్రీని రక్షించడం అనేది లౌకికమైన కర్మం అంటే తన భార్యను తాను కాపాడుకోవడం అనేది లౌకిక ధర్మము ఆ లౌకిక ధర్మం ప్రకారంగా వెళ్ళాడు కానీ చేసిన పని ఏమిటి లోకంలో ఏ ఒక్కడు చేయలేని పని చేశాడు కమలాసను మనుమని రావణు చంపెనట కమలాసుని మనుమడు అని చెప్పడంలో బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాడు అని అర్థం బ్రహ్మ యొక్క పుత్రుడు పులస్త్యుడు పులస్త్య బ్రహ్మ యొక్క పుత్రుడు విశ్రావసుడు విశ్రావసుని యొక్క పుత్రుడు రావణాసురుడు అందుకు బ్రహ్మవంశంలో పుట్టినవాడు మునిమనుముడైనా మనుముడనే వ్యవహారం ఉన్నది తాతయ్యైనా ముత్తాత అని చెప్పినా తాత అనే మాటకే అది వర్తిస్తుంది అలాగే మునిమనుముడైనా మనుముడని వాడవచ్చు అందుకే కమలాసను మనుమని రావణు చంపెనట బ్రహ్మవంశం నుంచి నాలుగవ వాడైనటువంటి రావణాసురుని సంహరించినటువంటి వాడు ఇది వైదికమైన పరతత్వముగా తాను చేసిన ఘనకార్యం ఇలాగ లౌకిక వైదికములను ఒక్కట తాననరించి మొదటి చరణంలో దైవిక మానుష లీలలు అన్నారు ఇక్కడ ఇప్పుడు లౌకిక వైదికములు అని చూపిస్తున్నారు ఇక్కడ అంటే లోక ధర్మాన్ని ఆచరిస్తూ వేద పరమార్థాన్ని సాధించాడు ఇక్కడ ఈ లోక ధర్మాన్ని ఆచరించడంలోనూ అతిమానుషమైన పరాక్రమం ప్రకటించడంలోనూ ఉన్న ఆంతర్యం ఏంటంటే వేదము చెప్పినటువంటి పరమ ధర్మాన్ని స్థాపించడమే తన అవతారం యొక్క ప్రయోజనము అందుకే వేద విద్యే పరిపుంసి జాతే దశరథాత్మచే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అనే వాక్యం కనబడుతున్నది సాక్షాత్తు వేదవేద్యుడైనటువంటి రామచంద్రమూర్తి అవతరించితే అప్పుడు వేదమే రామాయణమైందని అందుకే రామాయణంలో చెప్పబడిన ధర్మం అంతా వేదము ప్రతిపాదించిన లోకశ్రేయస్కరమైనటువంటి ధర్మము వెస నమరుల వరమడిగెనట విభీషణు పట్టము కట్టెనట ఎసగ అయోధ్యకు ఏలికట ఇంద్రాదులకు కొలువిచ్చెనట పొసగా శ్రీ వెంకటగిరి నివాసమట భువనములుదరంబున ధరించెనట సుసరపు సూక్ష్మాధికములు తనందు చూపుచున్నాడు చూడరో ఇతడు వెస నమరుల వరమడిగెనట దేవతలు కనబడినప్పుడు అదేవిధంగా తాను అస్త్రములు స్వీకరిస్తాడు అస్త్రములు అంటే దేవతలే అస్త్రములు స్వీకరించాడంటే దేవతల్ని తాను ఆశ్రయించినట్టు కనబడుతున్నది కానీ నిజానికి అస్త్రరూపముగా దేవతలే ఆయన్ని ఆశ్రయించారు అయితే తాను దేవతలను ఆశ్రయించాడు అందామా అంటే తాను విభీషణుడికి ఆశ్రయం ఇచ్చి పట్టం కట్టాడు అందుకే భగవంతుడు ఆశ్రయించేవాడా ఆశ్రయమిచ్చేవాడా లౌకికంగా చూస్తే తాను కూడా దేవతలను ఉపాసించుతూ శివోపాసన చేశాడు ఇతర దేవతలకు నమస్కారం చేశాడు అదేవిధంగా అవతారం కార్యమైనటువంటి రావణ సంహారం పూర్తయిన వెంటనే బ్రహ్మరుద్రాది దేవతలందరూ వచ్చి స్తుతిస్తే వాళ్ళందరికీ నమస్కారం చేస్తాడు రామచంద్రమూర్తి ఎందుకయ్యా తాను వారికి నమస్కరించడం ఏంటంటే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు నేను కేవలం మనిషిని అన్నాడు అంటే మానవుడి వలే ప్రవర్తిస్తున్నాడు గనక దేవతలకు నమస్కారం చేశాడు అందుకే వెస నమరుల వరమడిగెనట విభీషణు పట్టము కట్టెనట స్వతంత్రుడై తానే విభీషణుడికి పట్టం కట్టాడు అయోధ్యకు ఏలికట ఇంద్రాదులకు కొలువిచ్చెనట రామచంద్రమూర్తి వచ్చి అయోధ్యలో పట్టం కట్టించుకున్నాడు అంతేకాదు ఇది వరకు రాజ్యాన్ని కూడా పరిత్యజించాడు
ఒకప్పుడు రాజ్యాన్ని వదలడం మరొకప్పుడు రాజ్యాన్ని స్వీకరించడం అంటే ఈయన పాలన ఎంతకాలం ఉన్నది అంటే ఈయన పాలన ఎటువంటిదంటే తాను అయోధ్యను పాలించడం కాదు తాను ఇంద్రాదులకి పాలనాధికారం ఇచ్చినవాడు ఇంద్రాదుల కొలువులు తాను నిలిపాడు ఇంద్రాదులకే కొలువులు నిలిపినవాడు అయోధ్యను ఏలుతున్నాడని చెప్పడం అది ఆశ్చర్యమే అందుకే అయోధ్యకి ఏలికగా పరిమితిగా కనబడుతున్నప్పటికీ ఇంద్రాదులను కూడా రక్షించి వాళ్ళ కొలువుల్లో వాళ్ళని నిలిపినటువంటి వాడు ఇతడు ఈ చెప్పడంలోనే ఇంద్రాదులను రక్షించడానికి అవతరించి అయోధ్యలో పట్టం కట్టించుకుని పాలన చేస్తున్నాడు పరమాత్మ అందుకని అయోధ్యకే పరిమితమైన వాడు కాడు దేవతలకు కూడా శాసకుడు దేవతలకు కూడా నియామకుడు అనే భావాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు అన్నమాచార్య పొసగ శ్రీ వెంకటగిరి నివాసమట భువనములుదరమున ధరించెనట ఈ రాముడు వెంకటగిరిలో ఉన్నాడంటే వెంకటగిరి ఎక్కడున్నది ఇంత అఖండమైన విశ్వంలో ఒక భూమి యందు ఒక దేశంలో ఒక పర్వతం మీద ఉంది అంటే పరిమితంగా కనిపిస్తున్నాడు కానీ పరిమితంగా వెంకటరాముడే కనబడుతున్నా ఈయన యందు సమస్త విశ్వములు ఉన్నాయి ఇది చూడవలసిన వైవిధ్యము ఈ విధంగా సూక్ష్మము ఇతడే అధికము ఇతడే అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు.